కోడి పందాలను ఆపాలని ఏపీ డీజీపీని జంతు సంక్షేమ బోర్డు ఆదేశించింది. పేటా దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ ఆదేశాలు ఇచ్చింది. అప్రమత్తంగా ఉంటూ చట్టవిరుద్ధమైన కార్యక్రమాలపై చర్యలు తీసుకోవాలని సూచించింది. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ ఇండియా ఫిర్యాదు మేరకు దేశంలో కోడిపందాల ఆటపై నిషేధం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కోడిపందాల కోసం వందలాది కోళ్లు ఆట కోసం రంగం సిద్ధం చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధమైన జంతు సంక్షేమ బోర్డు ఆఫ్ ఇండియా మరింత అప్రమత్తంగా ఉండాలని, నేరస్తులపై చర్యలు తీసుకోవాలని, ఇటువంటి చట్టవిరుద్ధమైన సంఘటనలను ఆపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్కు లేఖ పంపారు. పేటా ఇండియా ప్రకారం హైదరాబాద్లో సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా మరియు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం మరియు విజయనగరంలోని కొన్ని ప్రాంతాలలో అక్రమ కోడి పందాల కోసం వేల కొద్దీ వేదికలు సిద్ధంగా ఉన్నాయి. కోళ్ల పోరాటాలను ప్రేరేపించడం, నిర్వహించడం అనేది పీసీఏ చట్టం 1960లోని 11(1)(m)(2) మరియు ఎన్ సెక్షన్ల ప్రకారం శిక్షార్హమైన నేరాలు. కోడి పందాల కోసం ప్రాక్టీస్ పోరాటాలలో కోళ్లను హింసిస్తారు. పోటీల్లో కోళ్ల రెక్కలు, కాళ్ళు విరిగిపోవచ్చు. ఈ సంఘటనలో మనుషుల ప్రాణాలకు ముప్పునే, ఒకరు లేదా ఇద్దరు చనిపోవచ్చు. ఇద్దరు తరచుగా తీవ్రంగా గాయపడతారు. గతేడాది తెలంగాణలో అక్రమ కోడి పందాల కోసం కత్తి బిగించిన కోడిపిల్ల తన యజమానిని ప్రమాదవశాత్తు చంపేసింది. జూదం మరియు మద్యం సేవించడం వంటి ఇతర దుర్గుణాలు కూడా ఇటువంటి సంఘటనలలో సాధారణం. అందుకే ఈ కోడి పందాల నిషేధం కోసం పేటా పోరాడుతోంది. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.